राष्ट्र बंद नेपथ्य विजयनगर पटण वामपक्ष पार्टी इंदो पागनाई विशाख स्टील प्लांट प्राइवेटीकरण को संबंधी केन्द्र प्रभुत्व विधान व्यतिरेकिस्तू बंद निर्वहिंचारू ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఇప్పటికే దేశంలో చాలా వరకు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని 32 మంది కార్మిక నేతలు బలిదానాల వలన ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఈ బంద్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు, వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు మరియు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తన పోరాట ఫలితం అలాగే 32 మంది ప్రాణాద బలిదానం చేసిన ఫలితం అనేక అశేష త్యాగాల ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కుని ఈ రోజు కాలుచౌకగా పోస్కోకి అమ్మే ప్రయత్నం బీజేపీ నరేంద్ర మోడీ చేశారు. దీన్ని నిరసిస్తూ ప్రైవేట్ పరం చేయకూడదని ప్రభుత్వమే నడపాలని చెప్పేసి కోరుతూ ఇవేళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి వామపక్షాలు అలాగే పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన విద్యార్థి యువజన సంఘాల నాయకత్వాన ఈరోజు ఈ బంద్ జరుగుతుంది. ఈ బంద్ జయప్రదమైంది. ఇప్పటికే 5 గంటల నుండి కార్యకర్తలు ఎక్కడికెక్కడ ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని ప్రజానీకాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ బంద్ జయప్రదం చేశారు. ఇంకా బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగాన్ని నా సర్వనాశనం చేసి ఇవేళ రైల్వే కానీ, కోల్ కానీ, బ్యాంకులు కానీ, ఎల్ఐసి కానీ ఇటువంటి ప్రభుత్వ రంగాన్ని అందరికీ కూడా కారు చౌక అమ్మేసి ఇవేళ భారతదేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన నరేంద్ర మోడీ ఇవేళ స్టీల్ ప్లాంట్ 2 లక్షల కోట్ల నుంచి చేసే స్టీల్ ప్లాంట్ ని కేవలం 4,500 కోట్లకి అమ్మేసేయడానికి వీడి బాబు సొత్తు కాదు, వీడి జాగీర్ కాదు. అందుకని ఈ పోరాట ఫలితంగా వచ్చిన దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు పోరాటం నడుస్తుంది. ఇది నష్టాల బాట ఉందని సాగు చెప్తున్నారు. నష్టాలకు కారణం ప్రజలు కాదు, కార్మికులు కాదు, ఉద్యోగులు కాదు, ప్రభుత్వ విధానాలు. దీనికి సొంత గనులు లేకపోవడమే కారణం. సొంత గనులు కేటాయించినట్టయితే లాభాల బాట పడుతుంది. ఒకవేళ చిన్న చిన్న నష్టాలు ఉన్నా కానీ ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలి. ఎందుకంటే 1 లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ఉత్తర ఆంధ్రకి, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఈ పరిశ్రమని, ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమని అమ్మడానికి సరైనది కాదు, అమ్మడం సరైనది కాదు. అందుకని ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగం ఉండాలని చెప్పేసి, సొంత గనులు కేటాయించాలని చెప్పేసి, ప్రభుత్వమే నడపాలని చెప్పేసి ఈ పోరాటం సాగుతుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు తన విధానాలను వెనక్కి తీసుకోవాలి. ఆ ఫ్యాక్టరీని పరిరక్షించాలి. పరిరక్షించకపోతే మరింత ఈ ఉద్యమం మరో స్వతంత్ర సంగ్రామం కింద మారబోతోంది అని చెప్పేసి నరేంద్ర మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి రైతులు ఒకవైపు నుండి బుద్ధి చెప్తా ఉన్నారు, కార్మికులు ఒకవైపు నుండి బుద్ధి చెప్తా ఉన్నారు. ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు మానుకపోతే రేపొద్దున విద్యార్థులుగా, యువతగా మేము మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.